అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను అలసంద వడలు చూపించాలనుకుంటున్నానండి. నేను అలసందలు నైట్ నానబెట్టుకున్నానండి. అలసందలే తీసుకున్నా, అలసంద పప్పు ఏం తీసుకోలేదు. నైట్ నానబెట్టుకొని వాటర్ అన్ని తీసేసేసి పెట్టుకున్నానండి. తర్వాత గ్రైండర్ ఆన్ చేసి 1 స్పూన్ ధనియాలు, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి గ్రైండర్కి వేసుకునేటప్పుడు, లేకుంటే మెదగదు. తర్వాత వెల్లుల్లి, అల్లము. తర్వాత ఇవి వాటర్ అస్సలు ఉండకూడదండి గ్రైండర్కి వేసినప్పుడు, ఇలా పొడి పొడిగానే ఉండాల. పూర్తి వాటర్ అంతా ఆరిపోయిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. నేను ఇందులోకి సాల్ట్ ఏమీ వేయలేదు, పిండి తీసిన తర్వాత వేస్తాను. తర్వాత ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఆనియన్స్, ఒక పెద్దవి 2 తీసుకున్నానండి. ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు పిండి చూస్తామండి. ఈ విధంగా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ వేసాం కదండి, అందువల్ల బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందామండి. దీన్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొనేసి ఈ విధంగా చేతిలో ప్రెస్ చేసేసుకొని వడల్లాగా వేసేసుకునేదండి. మధ్యలో హోల్ పెట్టుకో, కావాలంటే పెట్టుకోండి, లేకుంటే లేదు. నేను అలాగే వేసేసాను. ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని బాగా 2 సైడ్స్ కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. లోపల కూడా బాగా అవుతాయి, చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగా వస్తాయండి వడలు. మటన్ కూర లెగ్ కానీ, చికెన్ లెగ్ కానీ చాలా బాగుంటాయి టేస్టు. పిల్లలు కొత్తిమీర తినరు కదండి, ఇలా వడల్లోకి వేయడం వల్ల తింటారు, చాలా టేస్టీగా ఉన్నాయి.